స్కిల్స్ స్కిల్లు పిల్లల్ని స్కిల్ పేరుతో కిల్ చేసి పారేశారు ఏదో వాళ్ళంతా. ఇటువంటి వాళ్ళందరినీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబు ఏడ్చాడు పోయాడు జైలుకి, మళ్ళీ వీళ్ళు ఏడుపు మొదలుపెట్టారు. మీ ఏడుపులు ఎవడో చూసేది? మీ నంగరాశి ఏడుపులు చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని నమ్మను కాక నమ్మరు. ఎవరు అసలు మీరు? అసలు ఎవరు మీరు? అడ్రస్ లేని వ్యక్తులు, ఆధార్ కార్డు లేని వ్యక్తులు, ఇంటి నంబరు డోర్ నెంబర్ కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకేం పని రా బాబు? ఏం పని? ఉండేది ఎక్కడా? తినేది ఎక్కడా? పడుకునేది ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ లోకేష్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ పవన్ కళ్యాణ్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ బాలకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈ రాధాకృష్ణ ఏబిఎన్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్. ఈ టీవీ 5 నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఏంట్రా అక్కడ మీరు తింటున్నారు, పడుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద విషం కక్కుతున్నారు. విష పురుగులు రా బాబు మీరు. ఎంతమంది కలిసినా మీ పెత్తందారులందరూ కూడా కలిసి వచ్చినా మీ పెత్తందారుల కోటల్ని మళ్లీ 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 బద్దలు కొడతాం. 2024లో 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుడు మోగిస్తుంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీరు ఎన్ని ఏడుపులు వేసినా, పొర్లు దండాలు పెట్టినా, పాకినా, పాక్కుంటా పోయినా, ఇది శిలాశాసనం రాసి పెట్టుకో. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు జగనన్నకి మెండుగా ఉన్నాయి. ఎవడు దీన్ని ఆపలేడు. నూట 75కి 160 సీట్లు. ఈ లోకేష్ అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావురా? అసలు నువ్వు ఎన్ని సీట్లో పోటీ చేస్తావు? ఈ పనికి మాలో ముందు నీ సర్దుబాటు ఎంత? మీ లెక్కలు ఎంత? బొక్కలు ఎంత? మళ్ళీ ఇప్పుడో 23వ తారీఖున మీ బొక్కలు చూసుకోవడానికి అక్కడికి అన్నారుగా లెక్కలు రాజమండ్రిలో. 160 సీట్లు ఎట్లా గెలుస్తావు? అసలు నువ్వు మంగళగిరిలో గెలుస్తావా? పనికి మాలిన ఏదో వాళ్ళందరూ ఇందిరాగాంధీయా? ఇందిరాగాంధీని చూశాడు ఇడు ఇవుడు. ఈ పిల్ల కొంక ఇందిరాగాంధీని చూశాడా? వీడికి ఎంత వయసు చెప్పాను ఇందాక, మాటలు కోటలు దాటతాయి. అయ్యే బొక్కలో ఉండి ఢిల్లీలో పడుకున్నాడు. ఏంది ఇది? ఎవడన్నా సిగ్గుమాలేదు. తండ్రి బొక్కలో ఉన్నాడు, ఈడు పోయి హైదరాబాద్లో ఢిల్లీలో. ఢిల్లీలో అంట అందరిని కలిసి ఎవడు నువ్వు కలిసింది? ఫోటోలది ఎవడన్నా కలిస్తే? చాలా మంది ప్రాంతీయ పార్టీ నాయకులను కలిశాడంట, చాలా రాష్ట్రాల్లో ఉన్న నాయకులను ఎవడిని కలిసేవరా బాబు నువ్వు? ఎస్, నిజం గెలిచిందిగా, నిజం గెలిచింది కాబట్టి బాబు బొక్కలో ఉన్నాడు. నిజాయితీ గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు. ముప్పై ఏళ్ల క్రితం బీహార్ పోయిందా? అంటే ఏంటి నాకు అర్థం అవ్వాలి, బీహార్ పోయిందా? దేనికి? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత ఎవరు చెప్పుకుంటారు?
భువనేశ్వరి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీకు తగుదునమ్మా. నువ్వు నాకు తెలిసి ఆమె మాత్రం ఇక్కడి నుంచి రాదు, ఆమెకి ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డే కదా. తండ్రిని క్రూరంగా రాళ్లతో కొట్టిన వ్యక్తి జైల్లో ఉన్నాడంటే నాకు తెలిసి ఆమెకి ఇక్కడి నుంచి రాదు బాధ. ఇక్కడి నుంచి వచ్చాడు తప్పదు కాబట్టి, ఆమె కొన్ని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి తప్పదు. ఎందుకంటే పాపం పండింది, చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్ళాడు. ఇవన్నీ మనం చెప్పుకునేది ఎవరు ఎన్ని అరిసిగి పెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కోరుకున్న చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా ఎట్లా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాను, ఒక పుస్తకం వేశారు ఏపీ హేట్స్ జగన్ అని. జగన్ని వ్యతిరేకించమని హెడ్. అసలు సిగ్గుందరా బాబు మీకు? చంద్రబాబు నాయుడు చేశాడు, మాకు ఓటు వేయండి, చంద్రబాబు నాయుడు ఆదరించండి, చంద్రబాబు నాయుడు బొక్కలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలబడ్డాడు కూడా మాట్లాడతాడు. మమ్మల్ని హేట్ చేయడం ఏంటి? 5 కోట్ల మంది ప్రజలు జగన్ అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమతో ప్రేమతో కొలుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వీళ్ళు ఎంత పనికి మానోళ్ళు, గ్యారంటీ లేని బ్యాచ్, వాళ్ళకే గ్యారంటీ లేని బ్యాచ్ వాగితే ఎన్ని పుస్తకాలన్నీ కూడా మడిసి అచ్చినాడు ఎక్కడన్నా పెట్టేసుకో, లేకపోతే లోకేష్ ఎక్కడ పెట్టుకో. మీరు